నీ కష్టం పగవాడికి కూడా రాకూడదన్న చాలా బాధ అనిపిస్తుంది నాకు నిన్ను చూస్తుంటే. నువ్వు ఒక ఎమ్మెల్యే అని, నువ్వు ఒక మంత్రి అని, ప్రజలందరూ నిన్ను గుర్తించాలని, నీ గురించి మాట్లాడుకోవాలని నువ్వు పడుతున్న తపన, నువ్వు పడుతున్న మనోవేదన చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ అన్న వాస్తవంలో ఎవడికి తెలియదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికానికి అసలు గుడివాడ అమర్నాథ్ ఒకడు ఉన్నాడా, ఉంటే ఏ పార్టీ ఏంటి, అతను ఎమ్మెల్యేనా, అతను ఒక మంత్రి, ఎవడికి తెలియదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నేను ఒక ఎమ్మెల్యేని రా బాబు, నేను ఒక మంత్రిని రా బాబు అని నువ్వు అందరికీ చెప్పుకునేదానికి ప్రయత్నిస్తున్నావు, ఆవేదన చెందుతున్నావు. నన్ను కూడా గుర్తించండి, నా గురించి కూడా మాట్లాడండి, నలుగురు నా గురించి మాట్లాడితే కదా నా గురించి తెలిసేది, నువ్వు తపన పడుతున్నావు, నాకు అర్థమైంది. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నువ్వు సాధించింది ఏమీ లేదు, అందుకే ఎవడికి తెలియదు. సరే, కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు, ఐటీ శాఖ మంత్రిగా, ఏదన్నా ఒక పరిశ్రమ తీసుకొస్తేనే కదా నీ గురించి మాట్లాడుకునేది నలుగురు. నీకేమో ఫోటో షూట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ శాఖ మీద నీకు లేదు. ఈరోజు బాలకృష్ణ గారిని పట్టుకొని బాలయ్య బాబు కాదైనా బాలయ్య తాత అంటున్నావు. అఫ్కోర్స్ ఆయన తాతే, బాలకృష్ణ గారు తాతే, ఆయనకు మనవళ్ళు ఉన్నారు, ఆయన మేసాలు పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంటారు. ఆయన ఏమి నేను యంగ్స్టర్ అని ఎప్పుడు చెప్పలేదు నీ దగ్గరకు వచ్చి. ఈరోజు బాలయ్య తాతను చూడటానికి ఎవరు వస్తారు అని అడుగుతున్నావు. జగన్ తాతను చూసేదానికి వస్తారా? 45 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరిని తాతే అంటాం మనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 50 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన కూడా తాతేగా. మరి జగన్ తాతను చూసేదానికి వస్తారా జనం? అసలు జగన్ తాతకి పేపర్ చూస్తే మాట్లాడటం రాదు, అసలు పేపర్ లేకపోతే అసలు మాట్లాడటమే రాదు, ఆ ఉన్న పేపర్ను చూస్తే అది చదవటం కూడా రాదు. మీ తాతకి సైట్ వచ్చిందేమో అద్దాలు కొనిపెట్టు, తాతకి సైట్ వచ్చిన అద్దాలు కొనిపెడితే కనీసం ఆ పేపర్లో రాసే అక్షరాలన్నా స్పష్టంగా కనపడి మాట్లాడతాడు కదా. ఈరోజు ఇది ఒకటే తపన గుడివాడ అమర్నాథన్న, నువ్వెవడో ఉడికి తెలియదు రాష్ట్రంలో, కాబట్టి నేను గుర్తించాలి అంటే బాలకృష్ణ గారి గురించి ఏమన్నా కాంట్రవర్సీగా కామెంట్స్ చేస్తేనో మాట్లాడితేనో అందరూ ఎవరో బాలకృష్ణ బాబు గురించి మాట్లాడారు, బాలయ్య గురించి ఎవడో మాట్లాడాడు, ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, వాగుతున్నాడు, ఎవడు ఇడు అంటే గుడివాడ అమర్నాథ్ అని అందరూ చూస్తారు. కాబట్టి నీ తాపత్రయం గతంలో కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ వచ్చి నా దగ్గర ఫోటో దిగాడు, నన్ను అడిగి ఫోటో దిగాడు అని, ఏది నేను అడిగి ఫోటోలు కూడా దిగుతారా కూడా అన్న. ఎవరా నువ్వు, ఎవడికి నువ్వు తెలియదు, మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగటం, నీకు సినిమా ఉంది నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పడుతున్న తాపత్రయం నాకు అర్థమైందన్నా. నువ్వు ఎంత తాపత్రయం పడ్డా సరే నువ్వు ఎవడికి అర్థం కాదు. ఈరోజు నువ్వు బాలకృష్ణ గారి గురించి కామెంట్లు చేసినా, పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్లు చేసినా నిన్ను పట్టించుకునే పరిస్థితిలో జనం లేరు. ఈరోజు బాలయ్య బాబు అంటే ఒక బ్రాండ్, ఎవరన్నా సరే ఏ సమయమైనా సరే జై బాలయ్య ఒకటే నినాదం. నీ గురించి ఎవడు మాట్లాడుకోడు, అసలు ఈ పేరు ఎవడికి తెలియదు. పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరబెట్టుకో, ఏడు కాళ్ళు పట్టుకో, సార్ నా గురించి మీరన్నా కనీసం మాట్లాడండి, మీరు మాట్లాడతారా సరే ప్రజలను గుర్తిస్తాను నేనంటే ఒకడు ఉన్నాను అని చెప్పేసి పోయి మీ నాయకుడి దగ్గర మొరబెట్టుకు ఏడ్చుకో అనా. బాలయ్య బాబు సినిమాకి టికెట్లు కావాలంటే అడుగు, టికెట్లు పంపిస్తాను.